హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి నిన్న క్వాల్కమ్ అయితే 3 మిడ్ రేంజ్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. స్నాప్డ్రాగన్ 665 730 730G అని 3 అయితే లాంచ్ చేసింది. సో స్నాప్డ్రాగన్ 665 మనకి 660కి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. సో ఈ స్నాప్డ్రాగన్ 665 మనకి 11 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో 660తో కంపేర్ చేస్తే మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ప్రాసెసర్ తక్కువ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది తక్కువ నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ కావడం వల్ల. అండ్ ఈ ప్రాసెసర్ మనకి అడ్రినో 610 GPUతో వస్తుంది. మనకి 660లో అడ్రినో 512 GPUతో వచ్చింది. సో జీపీయూ విషయంలో 660తో కంపేర్ చేస్తే 665 చాలా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా ఇది ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది, నేటివ్గా 48 మెగాపిక్సెల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. సో చూద్దాం మనకి రానున్న ఫోన్స్లో అయితే ఈ 665ని చూసే అవకాశం ఉంది. సో 665తో పాటు 730 730G అని 2 ప్రాసెసర్స్ని అయితే వాళ్ళు లాంచ్ చేశారు. 730 730G ఈ 2 కూడా 8 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయిన ఫస్ట్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. సో 8 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ కావడం వల్ల ఇవి బ్యాటరీ ఎఫిషియెంట్గా ఉంటాయి, అలాగే తక్కువ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి క్రయో 470 కోర్స్, లేటెస్ట్ ఆర్మ్ కార్టెక్స్ A76 బేస్డ్ కోర్స్ని అయితే వాళ్ళు ఇందులో యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మంచి ఇంప్రూవ్మెంటే ఉంటుందని చెప్పొచ్చు 710 712తో కంపేర్ చేస్తే. అండ్ జీపీయూ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి అడ్రినో 618 GPU లభిస్తుంది రెండింటిలో కూడా. సో అయినప్పటికీ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే కేపబిలిటీస్ని కలిగి ఉన్నాయి. కాకపోతే 730 730G అని ఇవ్వడానికి రీజన్, సో 730G గేమింగ్ ఫోన్స్ కోసం డెవలప్ చేయబడిన ప్రాసెసర్. సో దీంట్లో మనకి సేమ్ జీపీయూ ఉన్నప్పటికీ బెటర్ క్లాక్ స్పీడ్తో ఉంటుంది, అందుకే దానికి జీ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద రానున్న మిడ్ రేంజ్ ఫోన్స్లో మనకి స్నాప్డ్రాగన్ 665 730 730G ప్రాసెసర్స్ని అయితే చూసే అవకాశం ఉంది. 665 లోయర్ మిడ్ రేంజ్ ఫోన్స్లో కనిపిస్తే 730 730G మనకి హయ్యర్ మిడ్ రేంజ్ ఫోన్స్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ 3 ప్రో గురించి. రియల్మీ CEO మాధవ్ సేత్ అయితే ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. సో ఆ ఫోటోలో తనైతే ఫోర్ట్ నైట్ గేమ్ని రియల్మీ 3 ప్రోలో ఆడుతున్నట్లు పోస్ట్ చేశాడు. అలాగే రీసెంట్గా లాంచ్ అయిన కొన్ని ప్రో ఫోన్స్ ఈ ఫోర్ట్ నైట్ గేమ్ని ప్లే చేయలేకపోయాయని కూడా చెప్పాడు. సో చిప్సెట్ మ్యాటర్ అని తను ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. సో పక్కనైతే మనకి Note 7 Pro కనిపిస్తుంది. సో Note 7 Pro టీస్ చేసినట్లయితే తెలుస్తుంది. సో దీన్ని బట్టి మొత్తం మీద Note 7 Pro కంపేర్ చేస్తే రియల్మీ 3 ప్రోలో బెటర్ చిప్సెట్ ఉంటుందని అయితే మాధవ్ సేత్ చెప్తున్నాడు. సో చూద్దాం మనకి మేబీ ఈ మంత్ 15th తర్వాత 20th తర్వాత అయితే రియల్మీ 3 ప్రో లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. అండ్ మనకి నెక్స్ట్ మంత్ మేలో సేల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే Note 7 Pro దొరకట్లేదని కింద కమెంట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి, రియల్మీ 3 ప్రో లాంచ్ అయితే Note 7 Pro చాలా ఈజీగానే దొరుకుతుంది. సో వెయిట్ చేయండి. సో మంచి స్పెక్స్ తోటే రావచ్చు, అప్పుడు రాకపోయినా కానీ మీరు Note 7 Pro పర్చేజ్ చేయొచ్చు, ఈజీగానే దొరుకుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus 7 గురించి. OnePlus 7 ఈసారి 3 వేరియంట్స్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో లెక్స్టర్ ఈశాన్ అగర్వాల్ అయితే ఒక ఇమేజ్ని పోస్ట్ చేశాడు మోడల్ నెంబర్తో సహా. సో అందులో OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7 Pro 5G ఇలా 3 వేరియంట్స్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో OnePlus 7 అతని ప్రకారం మనకి నార్మల్ 855 ప్రాసెసర్తో రావచ్చు. OnePlus 7 Pro మనకి డ్యూయల్ ఎడ్జెడ్ డిస్ప్లే ఉండే అవకాశాలు ఉన్నాయి. OnePlus 7 Pro 5G నేమ్ చెప్తున్నట్టు డ్యూయల్ ఎడ్జెడ్ డిస్ప్లేతో పాటు 5G వచ్చే అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఈ ఎడ్జెడ్ డిస్ప్లేనే కాకుండా OnePlus 7కి ప్రో వేరియంట్కి మనకి డిస్ప్లే సైజులో కూడా కొంచెం తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. OnePlus 7 మనకి 6.4 ఇంచ్ సైజులో వస్తే OnePlus 7 Pro మనకి 6.6 ఇంచ్ సైజ్ డిస్ప్లేతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండింటిలో కూడా మనకి అమోలెడ్ డిస్ప్లేనే లభిస్తుంది, అది కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే లభించే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మనకి మేబీ ఈ లీక్స్ను బట్టి మనకి నెక్స్ట్ మంత్ అయితే OnePlus 7 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో రెనో ఫోన్స్ని అయితే ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. సో April 24th వాళ్ళు గ్లోబల్గా ఒక లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఆ రోజు గ్లోబల్గా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు 2 వేరియంట్స్ని లాంచ్ చేసింది. ఒప్పో రెనో స్టాండర్డ్ ఎడిషన్ పేరుతో ఒక ఫోన్ని, ఒప్పో రెనో 10x జూమ్ ఎడిషన్ పేరుతో మరో ఫోన్ని లాంచ్ చేసింది. ఫస్ట్ ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంది, 6.4 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది. సో మనకి ఎడ్జెస్ అయితే చాలా థిన్గా ఉన్నాయి ఈ ఫోన్లో కూడా. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX586 సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లభిస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. 3750 mAh బ్యాటరీ, 109 Pi, కలర్ ఓఎస్ 6తో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. సో ఈ ఒప్పో రెనో స్టాండర్డ్ వేరియంట్ 3 స్టోరేజ్ వేరియంట్స్లో లభిస్తుంది, 6GB 128GB, 6GB 256GB అండ్ 8GB 256GB
256GB. వీటి యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 6GB 128GB 31,000, 6GB 256GB 34,000, 8GB 256GB 37,000 ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఒప్పో రెనో 10x జూమ్ ఎడిషన్ గురించి మాట్లాడుకుంటే, ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది, 6.6 inch పనరమిక్ అమెలెడ్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, 48 MP మెయిన్ కెమెరా, ఇది కూడా సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్ అండ్ 13 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లభిస్తుంది, 4062 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది, టైప్ సి పోర్ట్, 109 Pi, కలర్ 6 తోటే వస్తుంది. సో ఈ ఫోన్ డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 4K 60fps వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు అండ్ అలాగే రికార్డ్ చేసేటప్పుడు 3D సరౌండింగ్ టెక్నాలజీతో ఆడియో క్యాప్చర్ అవుతుందని వాళ్ళు అయితే లాంచ్ ఈవెంట్లో చెప్పారు. సో ఒకసారి ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి 6GB 128GB స్టోరేజ్ వేరియంట్, 41,000, 6GB 256GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 44,000 అండ్ 8GB 256GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే నియర్లీ 49,000 ఉండే అవకాశం ఉంది చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో చూద్దాం మరి ఈ ఒప్పో రెనో స్టాండర్డ్ ఎడిషన్ అలాగే 10x జూమ్ ఎడిషన్ ఇండియాకి వస్తే ఇవే ప్రైస్ రేంజ్లో వస్తాయా, లేదా కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయా, లేదా తక్కువ వస్తాయా అనేది మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అమెజాన్లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ పేరుతో April 11th నుంచి 13th వరకే మొబైల్స్పై ఆఫర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి OnePlus 60 పై ఫస్ట్ టైం డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో 6GB ర్యామ్ వేరియంట్ పై 3,000 డిస్కౌంట్ లభిస్తుంది, 8GB ర్యామ్ వేరియంట్ పై 4,000 డిస్కౌంట్ వరకు లభిస్తుంది. సో ఈ OnePlus 60 పై డిస్కౌంట్ రావడం చూస్తుంటేనే అర్థమవుతుంది మనకి త్వరలో OnePlus 7 లాంచ్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది, మేబీ నెక్స్ట్ మంత్ OnePlus 7 రావచ్చు. సో ఇవే సేల్స్లో మీకు Honor 8X 13,000కి వస్తుంది, Honor Play 14,000కి వస్తుంది. సో ఆ డీల్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ Redmi Y3కి సంబంధించి, Redmi Y3 అయితే త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ Redmi Y3 32 MP ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రోజైతే వాళ్ళు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ వేశారు, దాంట్లో వాళ్ళ ఇండియన్ హెడ్ మనుకుమార్ జైన్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరితో కలిసి సెల్ఫీస్ దిగడం అయితే మనం చూసాం. ఆ ఇమేజెస్ అన్నీ ఒక అప్కమింగ్ ఫోన్తో తీసినట్లు కూడా వాళ్ళైతే ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి అది Redmi Y3 అనే లీక్స్ వస్తున్నాయి. సో చూద్దాం మనకి మరికొన్ని రోజుల్లో అయితే కన్ఫర్మ్ అవుతుంది. జనరల్గా Redmi Y సిరీస్ ఫోన్స్ అన్నీ సెల్ఫీ సెంట్రిక్ ఫోన్స్, సెల్ఫీ కెమెరా బెటర్గా ఉంటాయి ఆ ఫోన్స్లో. సో 32 MP కెమెరా నిజమా లేదా అబద్ధం అనేది మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Asus Zenfone Max Pro M1 యూజర్స్ అందరికీ గుడ్ న్యూస్. చాలా రోజులుగా చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఫైనల్గా స్టేబుల్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది Android 9 Pi సంబంధించి. సో ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. సో అప్డేట్ సైజ్ అయితే 1.5GB ఉంది, ఆల్రెడీ బెటా యూజర్స్కి అయితే నియర్లీ 400MB సైజులో అప్డేట్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, శాంసంగ్ A18 అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సో ఏదైతే A90 వస్తుంది అనుకున్నామో స్పెసిఫికేషన్స్, అదే స్పెసిఫికేషన్స్తో మనకి A80 అయితే లాంచ్ అయింది. సో మనకి స్లైడింగ్ అండ్ రొటేటింగ్ కెమెరా A90లో వస్తుంది అనుకున్నాం, సో అది A80లోనే కనిపించింది. సో మేబీ A90 ఏ స్పెసిఫికేషన్స్ వస్తుందో మనం చూడాలి. సో ఒకసారి A80 స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ఇందులో టెక్నికల్గా ఫ్రంట్ కెమెరా ఉండదు. ఫ్రంట్ కెమెరా యాప్ని ఓపెన్ చేయగానే, ఏదైతే కెమెరా యాప్ని ఓపెన్ చేసి ఫ్రంట్ కెమెరా ఐకాన్ని క్లిక్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ స్లైడ్ అయ్యి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మనకి ఫ్రంట్కి రొటేట్ అవుతుంది. సో ఒక మంచి కొత్త టెక్నాలజీని అయితే యూజ్ చేశారు, అది ప్రాక్టికల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూడాలి. సో రిమైనింగ్ స్పెక్స్ చూసినట్లయితే ఇందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 6.7 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది, 3700 mAh బ్యాటరీ, 109 Pi వస్తుంది, 1UI వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా మీన్స్ ఒకటే కెమెరా సెటప్ అదే రొటేట్ అవుతుంది. సో కెమెరా సెటప్ చూస్తే మనకి 48 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఒక 3D డెప్త్ సెన్సార్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఈ సేమ్ కెమెరా సెటప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మంచి క్వాలిటీతో ఫ్రంట్ కూడా మనం ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. సో దీన్ని అయితే వాళ్ళు థాయిలాండ్లో లాంచ్ చేశారు కానీ ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు. సో చూద్దాం ఇండియాకి వస్తే ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో మనకి త్వరలో తెలుస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ A80 Snapdragon 730G ప్రాసెసర్తో వచ్చింది. సో నిన్నే అనౌన్స్ చేశారు, మనకి ఫస్టే అనుకున్నాం ఒక అనౌన్స్డ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుందని, 7150గా అప్పుడైతే పిలిచారు. సో అదే ప్రాసెసర్తో వచ్చింది. సో మంచి ప్రాసెసరే, చూద్దాం ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో మనకి ముందు ముందు అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టెక్ న్యూస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నిన్న బెస్ట్ యాప్స్ Episode 1 అయితే చేశాను, సో మీరు సపోర్ట్ చేస్తే ఆ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఎవ్రీ మంత్ ఒక 2 episodes చేసే ప్రయత్నం చేస్తాను. సో బెస్ట్ యాప్స్కి సంబంధించి ఒకవేళ మిస్ అయితే ఇక్కడ i బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.